డిబేట్ తెలంగాణలో ఈరోజు రాజకీయ కాకరేగింది. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి కేసీఆర్ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చివరి వరకు పోరాడతానంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తే వేటాడుతానంటూ హెచ్చరించారు. అటు కాళేశ్వరానికి కాంగ్రెస్ సిపిఐ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, గత ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. ఇలా రెండు పార్టీలు చేసిన కార్యక్రమాలతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. అటు కాళేశ్వరంలో రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఇక్కడ నల్గొండలో బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏమన్నారు, ఒకసారి చూద్దాం. ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మిగతా మేడిగడ్డ కడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలని కొడతారా? ఇదా మీ రాజకీయం, మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డ కడగానే ఉంటే అంటే 250 పిల్లలు ఉంటాయి, 250-300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు గుంజిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా, కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదే రాజకీయమా? ఏదో ఆయన ఎంత అల్కగా మాట్లాడుతుండే, ఏముందా 4-5 పిల్లర్లు కుంగిపోయినాయని. అంటే ఆయన ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుండో, ఈ తప్పిదాలల్ల ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ వ్యవహారము? ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి. నీళ్లు నింపితే అది ఉంటుందా ఊడుతుందా ఏమైద్దో తెలుస్తుంది. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ల ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టు ఉంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది. నీళ్లు నింపితే 2 రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిళ్ళ కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. రైట్. అటు మాజీ సీఎం కేసీఆర్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకే ఇష్యూపై, మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై మాట్లాడిన మాటలు మనం ఇంతసేపు చూసాం. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, అదేవిధంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బాలరాజు గారు, మీరు ఇంతకుముందు వినే ఉంటారు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, కేసీఆర్ మాట్లాడిన మాటలు, మీరు ఆ సభ నుంచే వస్తున్నారు ఇప్పుడు. అంటే మేడిగడ్డలో 1-2 పిల్లర్లు కుంగిపోయాయి, అదేం పెద్ద విషయం కాదు, సర్ది చేయాలి, తనపై కోపంతో రైతుల పంటలను ఎండబెడుతున్నారు అని కేసీఆర్ అన్నారు. రేవంత్ ఏమన్నారు, అందులో నీళ్లు లేవు కాబట్టి 2-3 పిల్లర్లు అట్లా కుంగినట్టు కనిపిస్తుంది, నీళ్లు నింపితే పిల్లర్లు మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. గతంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ డ్యామ్ పరిశీలనకు వచ్చినటువంటి సందర్భంగా అధికారులు చెప్పినటువంటి మాటను కూడా మనం అందరం కూడా గమనంలోకి తీసుకోవాలి. ఇది పెద్ద డ్యామేజ్ ఏం కాదు. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు, మా కేసీఆర్ గారు అన్న మాట ఏంది అని అంటే, ఒకవేళ డ్యామేజే జరుగుతుంది అని అనుకుంటే దానికి కావలసినటువంటి దాన్ని ఎట్లా నివారించాలి, ఎట్లా సెటరేట్ చేయాలి, ఎట్లా రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని ఆలోచన చేయాలి తప్ప, తప్పులను ప్రతిపక్షం వైపు నెట్టి గత ప్రభుత్వం అంటూ తప్పించుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తా ఉందో దాన్ని ఖండిస్తూ మా నాయకుడు కేసీఆర్ గారు నల్గొండ బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. ఈయన ముఖ్యమంత్రి గారు అంటున్నారు బాధ్యతారహితంగా మాట్లాడిండ్రు, 3-4 పిల్లర్లు పొంగిపోతే అంటే దీన్ని మొత్తంగా ఈ అవినీతి జరిగింది, అవినీతిలో కేసీఆర్ గారికి గత ప్రభుత్వానికి ప్రమేయం ఉంది అని మాట్లాడుతున్నారు. దమ్ము ఉంటే దానికి సంబంధించినటువంటి విచారణకు ఆదేశిస్తూనే ప్రజల పంటలు ఎండకుండా ఏం చర్యలు చేపట్టాలో దానిపైన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఇదే ప్రభుత్వము అధికారంలోకి రావడం కోసం
ఎన్నికల బహిరంగ సభల్లో కానీ లేదంటే పాదయాత్ర పేరిట ప్రజలను ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తూ నిజమని నమ్మించి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఓట్లు వేయించుకున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చిండ్రు. ఇది ప్రజాస్వామ్యం, మేము శిరస వహిస్తాం, స్వీకరిస్తాం ఫలితాలను, ప్రజా తీర్పును గౌరవించి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాం. మీరు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పులను సరి చేసుకుంటూ ఎండగట్టండి, తప్పులను ఎండగట్టండి. ప్రతిపక్షంకు ఎట్లాగో, ప్రతిపక్షం అంటే కేసీఆర్ అంటే మీకు భయం ఉంది. రేపు పాలన సజావుగా కొనసాగాలంటే కేసీఆర్ గారి సలహాలే శిరోధార్యమైతే తప్ప కేసీఆర్ గారితో కొట్లాట పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తామంటే చూస్తూ సహించే పరిస్థితిలో ప్రజలు రైతులు లేరు. మేము కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం తప్పకుండా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు దుర్మార్గాలు కేవలం ప్రజల దృష్టిని మరల్చడం కోసం, 6 గ్యారంటీలు అమలు చేసే సాధ్యం కానటువంటి పరిస్థితిలో, అదే మాదిరిగా ఇప్పుడు అవగాహన లేమితో ఉన్నారు కాబట్టి నేర్చుకునేటువంటి సోయి కూడా లేకుండా ఇప్పుడు ఉటాహుటిన బడ్జెట్ సమావేశాలను వదిలిపెట్టి ఆ శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ కూడా తీసుకొని పోయిండ్రు. అదే రివ్యూ చేసుకోవచ్చు. రివ్యూ చేసి నిజంగా దీనికి ఈ లోపాలకు ఈ కుంగడానికి కారణం ఒకవేళ గత ప్రభుత్వం అయితే దానిపైన చర్యలకు ఆదేశించాలి. ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారిపైన ఏమైనా కోపం ఉంటే కేసీఆర్ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. నాపైన ఏమైనా కోపం ఉంటే నాపైన కోపం తీర్చుకునే ప్రయత్నం చేయి, కానీ రైతుల పంటలను ఎండబెడతామంటే మాత్రం చూస్తూ ప్రాజెక్టులలో జరిగిన ఇబ్బందుల గురించి వారు తెలియపరచడం జరిగింది. దానికి సంబంధించి కాంట్రాక్టర్ లైబుల్ ఉంటారు, లేకుంటే అధికారులు ఇంజనీర్స్ లైబుల్ అవుతారు. వీటికి సంబంధించినటువంటి ఎంక్వైరీకి ఆదేశిస్తూ సైమల్టేనియస్ గా రైతులకు ఏ రకంగా మేలు చేయాలనో దానిపైన దృష్టి సారించాలి తప్ప అనునిత్యం ఈ పథకాలను ఎగబెట్టడం కోసం ఒక కుట్ర పన్నుతున్నట్టుగా చాలా చర్చ జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా. బాలరాజు గారు, రేవంత్ రెడ్డి గారు చేసిన ఇంకొక కామెంట్ ఏంటంటే అసెంబ్లీకి రమ్మన్నాం చర్చించడానికి, అసెంబ్లీకి రాలేదు. ఇక్కడ మేడిగడ్డ మీద అంత గొప్పగా కాళేశ్వరం కట్టారని చెప్పారు కదా, వచ్చి చూపియండి అని ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాము, ఇక్కడికి రాలేదు. రాకుండా అక్కడికి వెళ్ళి నల్గొండలో సభ పెట్టారు, నల్గొండలో ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చింది, ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది, మహబూబ్ నగర్లో 2 ఎమ్మెల్యే సీట్లే వచ్చాయి, 4 మాత్రమే వచ్చాయి. అక్కడ ఎంపీ సీట్లను గెలుచుకోవడానికి ఇదంతా రాజకీయం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కేసీఆర్ అది రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్న మాట. అంశాలను ప్రయారిటైజ్ చేసుకునేటువంటి తెలివితేటలు మా కేసీఆర్ గారికి ఉన్నాయి, మా పార్టీకి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కేఆర్ఎంబీని అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పి తెలంగాణ ప్రజలను, దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని ఈరోజు అధోగతి పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ కుంగిన దాన్ని రిపేర్ చేసుకోవడం రేపైనా చేసుకోవచ్చు, ఇంకోసారైనా చేసుకోవచ్చు, లేకుంటే దానికి సంబంధించి రాద్ధాంతం చేయాలంటే చేసుకోవడానికి వివిధ వేదికలు ఉంటాయి. బడ్జెట్ కంటే మించినటువంటి సమస్య కాదు అది. దాని తర్వాత ఈ కేఆర్ఎంబీ తెలంగాణ ప్రజల జల హక్కులను కేంద్రానికి రాసిస్తున్నటువంటి సందర్భంలో మేము అనివార్యంగా మేము సభ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపు మా నాయకుడికి ఆరోగ్యం బాగా లేకపోయినా ఈరోజు ప్రపంచానికంతా కూడా తెలుసు వారికి సర్జరీ జరిగింది. ఇబ్బందుల్లో కూడా ఈరోజు ఆ ఇబ్బంది ఉన్నా కానీ తెలంగాణ సమాజం శాశ్వతంగా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని చెప్పేసి భావించి కేసీఆర్ గారు పిలుపునిస్తే లక్షలాదిగా తరలి వచ్చినటువంటి జనసంద్రాన్ని చూసి భరించలేక ఈరోజు రేవంత్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ వారికి నిజంగా సాగునీటి పైన అవగాహన ఉన్నా, లేదంటే తెలంగాణ ప్రజల పైన ప్రేమ మమకారం ఉన్నా, తెలంగాణ ఉద్యమం గురించి అవగాహన ఉన్నా, ఈ రకమైనటువంటి పిచ్చి ప్రేలాపలు పేల్చరు. కానీ తప్పించుకునేటువంటి ప్రయత్నం, నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చిండ్రు. ఈరోజు 6 గ్యారంటీలు కాదు, 420 హామీలు అని మేము చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిండ్రు. మేమంతా కూడా ఆ నియోజకవర్గాల స్థాయిలో సభలు పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో మా కార్యకర్తలు మా అభిమానులతో కూడా మేము మాట్లాడుతా ఉన్నాం. వారు ఈ సమస్య కేఆర్ఎంబీ అప్పగించినంత వరకు ఈ పథకాలు అమలు చేసేదానికి ఒక 100 రోజులు సమయం ఇచ్చినాం మేము. అప్పటి వరకు నోరు మెదపకుండా ఉందాం, ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగానే ప్రభుత్వానికి సహకరిద్దామని మా పార్టీ అధినాయకుడు మాకు ఆదేశం ఇచ్చినటువంటి కారణంగా పెద్దగా ఉద్యమాలు కానీ లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు ఆగడాలకు ఎదురొడ్డి పోరాడేటువంటి ప్రయత్నం కానీ చేయలేదు. కానీ మితిమీరిపోతా ఉంది తెలంగాణ ప్రజల
ఆ ప్రాణాలు జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి, రైతులతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగట్టుకుండా పోరాటాన్ని ఆ ముమ్మరం చేయకపోతే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సమయం కూడా అయిపోయింది. అంటే 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, మొన్ననే పార్లమెంట్ చివరి సమావేశాలు ముగిసినాయి. దీన్ని ఇంటెన్సిఫై చేయకపోతే ప్రధాన ప్రభుత్వం ఎట్లాగూ ఫెయిల్ అయ్యింది. ప్రధాన ప్రతిపక్షంగా మేము ఫెయిల్ కావడానికి మేము సిద్ధంగా లేం. మేము ప్రజల పక్షాన పోరాటం చేయాలని మా పోరాటానికి శ్రీకారం చుట్టినాం. ఏదో 5 సంవత్సరాలు జరగాల్సినటువంటి శాసనసభ సమావేశాలకు కేసీఆర్ గారు అసలే రారన్నట్టుగా, కేసీఆర్ లేకుంటే సమావేశాలు ఎవరు వీక్షించే పరిస్థితి లేదు అని పదే పదే కేసీఆర్ గారిని పిలిపించుకోవడమే కాదు, మా నాయకులను హరీష్ రావు గారిని అయితే పార్టీకే రండి మేము మంత్రి పదవి ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారంటే వాళ్ళ అసమర్థత, చేతగానితనము, ఈ పాలనలో వారికి పట్టు లేనటువంటి విషయము తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ రోజు మాకు ప్రాధాన్యత అంశం ఏదైతే దాన్ని మేము మొదటగా ఎత్తుకుంటాం. ఈ రోజు కేఆర్ఎంబికి ఇచ్చినటువంటి వాళ్ళు రాసి ఇచ్చినటువంటి దాంట్లో కూడా లోపభూయిష్టమైనటువంటి తీర్మానం అని ఈరోజు మా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యేలందరూ వస్తున్నటువంటి సందర్భంలో ఈ వీళ్ళ గుండాగిరి, రౌడీయిజం, మా వాళ్ళ పైన దాడులు చేస్తూ వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అయ్యే జాగీర్ కాదు తెలంగాణ, నల్గొండ మాది అని మేము లక్షలాదిగా తరలి వెళ్ళి మా ఎమ్మెల్యేలు, మా నాయకుడు వచ్చినటువంటి సందర్భంలో అద్భుతంగా మరోసారి ఉద్యమానికి పురాణానికి తమవుతాం. ఉద్యమాల ద్వారానే, త్యాగాల పునాదుల పైననే తెలంగాణను నిర్మించినాం కాబట్టి అదే ప్రాంతాల్లో మళ్ళీ ప్రజాస్వామ్య పోరాటాలను ముందుకు తీసుకుపోదాం. ఖచ్చితంగా ఈ దుర్మార్గంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయనటువంటి దీనస్థితిలో నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి విషయాలను ఎండగడతాం, మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మళ్ళీ నిజమైనటువంటి, మళ్ళీ గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు, రైతాంగానికి సేవ చేసే పనిలోనే మేము ఉంటాం తప్ప ఈ తాటాకు చప్పులకు, ఈ బుడ్డ బెదిరింపులకు భయపడే ప్రసక్తే ఉండదు. ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, అందరూ కూడా అదే మాట్లాడుతా ఉన్నారు. రైట్, ఈరోజు నల్గొండల సభ ద్వారా కేసీఆర్ మళ్ళీ స్పష్టం చేశారు, వేటాడుతాం, ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రభుత్వాన్ని వేటాడుతా, వెంటాడుతా, నా చివరి రక్తం బొట్టు వరకు, చివరి శ్వాస వరకు పోరాటం సాగిస్తా అని తేల్చి చెప్పారు. అధికారం కోల్పోయిన తర్వాత మొదటి సభ బాలరాజు గారు కూడా చెప్పారు, విన్నారు, చాలా విజయవంతంగా అయితే సాగింది అది. కేఆర్ఎంబికి మీరు ప్రాజెక్టులు ఇస్తామని చెప్పడమే అస్త్రంగా చేసుకొని సభ పెట్టారు. మీరు కాళేశ్వరంకి సరే మేడిగడ్డ టూర్కి తీసుకెళ్లారు, అక్కడ ఎమ్మెల్యేలకు చూపించారు, మీడియాకు చూపించారు, కేసీఆర్ అవినీతిని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఏంటి అసలు ఈ రెండు సభలు అనేవి, రెండింటిని, కాళేశ్వరం టూర్ కానీ నల్గొండ సభ కానీ లోక్సభ ఎన్నికలకు రెడీ అవ్వడంలో భాగంగా వ్యూహాత్మకంగా చేస్తున్నారా? మాకైతే కాంగ్రెస్ పార్టీగా అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే ప్రధానంగా 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 98,000 ఎకరాలకు మాత్రమే నీరు అందేది చాలా స్పష్టంగా ఈరోజు అక్కడ పవర్ పాయింట్ రేండి అక్కడ దాకా వెళ్ళి చెప్పాల్సింది కాదు కదా. గతంలో మేము ఉన్నాం ఇదే ఛానల్లో, నేను మాట్లాడారు అప్పుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పోతే 0.5 ఇంచులో 0.5 ఇంచు మాత్రం క్రాక్స్ వచ్చినాయని చెప్పేసి, బ్రిడ్జికి క్రాక్ ఉంటుందని చెప్పేసి ఏకంగా కేటీఆర్ గారు ట్వీట్ చేశాడు. ఇవాళ చూస్తే పెద్ద ఎత్తున ఎంత క్రాక్స్ చూసారు కదా, మొత్తం ఏకంగా అల్ల ఉన్న ఐరన్ కూడా బయటకు వస్తూ ఉంది. కాబట్టి అన్ని విషయాలు, వాస్తవ విషయాలు ప్రజలు వివరించాలని, ముందుగా ఎమ్మెల్యేలు తెలవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి అందరు ఎమ్మెల్యేలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తీసుకపోతే సిపిఐ, ఎంఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వాళ్ళు రాలేదు. మరి వాళ్ళు కేసీఆర్ భయపడి రాలేదా, లేకపోతే మీరు సిబిఐ విచారణకి ఏమైనా అడుగుతున్నారు వాళ్ళే, మీరు ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, సిబిఐ అనేది మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఆనాడు అధికారం లేవు కాబట్టి ఆనాడు సిబిఐ విచారణ అడిగిన మాట వాస్తవం. మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ మా చేతిలో ఉన్నది, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి హైకోర్టు జడ్జి గారు రాస్తే వారు రిటైర్ అయిన జడ్జితో జరుపుకోండి అని చెప్పేసి వారు చెప్పిన, దాని తర్వాత దాని మీద విచారణ జరుగుతుంది. అదే కాకుండా రేపు ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ అయిపోతా ఉంది అసెంబ్లీలో. అదే కాకుండా ఇక్కడ 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 98,000 ఎకరాలు మాత్రం పారిస్తే పెద్ద ఎత్తున 100,000 ఎకరాలు పరిస్థితి, ఏ వాటర్ వచ్చినా కాళేశ్వర వాటర్ అని చెప్పి ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా చూపించే దానిలో భాగంగా ఈరోజు మీడియాను కావచ్చు, ఎమ్మెల్యేలు తీసుకొని పోయారు. అదే కాకుండా మీరు కృష్ణా వాటర్ సంబంధించి, కేఆర్ఎంబీకి సంబంధించి మీరు నామనావేశ్వర గారు పార్లమెంట్ అడిగిన క్వశ్చన్ అడిగితే 2014 మీరు సరెండర్ చేసి కొంత టైం కావాలంటే ఆ టైం ఇచ్చిన మాట వాస్తవం. మొన్న స్మితా సబర్వాల్ గారు డిసెంబర్ 1వ తారీఖు నాడు 2 ఎకరాల రాసింది అయిపోయింది. అదే కాకుండా మీరు గతంలో చూసారు
92,000 అయింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు. మరి మీరేం చేసినట్టు మరి అదే కాకుండా 44,000 క్యూసెక్లు మేము ఇచ్చాము, 92 మీరు ఇచ్చారంటే ఇద్దరు దొంగలను ఒప్పుకుంటున్నట్టు. మీరు సమైక్య రాష్ట్రంలో అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆనాడు సమైక్య పాలకులు కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రం కావాలని మేము కోరుకున్నాం. సమైక్య ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అట్టు 2014 తర్వాత మాత్రం ఉంటది. ఆ 14 ముందు సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేసీఆర్ ఇస్తుంటే మీరు ఏం చేశారు? ఇప్పుడు కేసీఆర్ మేము ప్రతిపక్షంగా చూసిరు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నాము కేసీఆర్ గారు మీరు చూసిరు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ రావాలని చెప్తున్నాం. రేపు అసెంబ్లీ రావాలి, అసెంబ్లీ ఎందుకు రావాలో కూడా అచ్చంపేట బాలరాజు గారు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఎవరు చూడట్లేదు, కేసీఆర్ వస్తేనే చూస్తారు, అందుకనే పదే పదే రమ్మని అడుగుతున్నారు అని చెప్తున్నారు. కేసీఆర్ గారు అయినా టిఆర్ఎస్ పార్టీ నాయకులైనా భారతీయ ఎందుకు భాగస్వామ్యం కావాలి, రావాలి. కానీ పదే పదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి అసెంబ్లీకి రండి ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు చూసిరు కదా మీరు నల్గొండ పోయండి. మరి కాళేశ్వరంలో ఇప్పుడు కాళేశ్వరం జరిగిన దాని గురించి మాట్లాడండి. ఆయన ఏమంటారు పోవాలి, ఆ వరకు మెడిగడ్డ ఏమైందో చూస్తారు అందరు కూడా. కానీ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు సూర్యాపేటకు మన వాటర్ వచ్చింది. మరి కాళేశ్వరంలో ఇప్పుడు వాటర్ వాస్తవంగా చెప్పాలంటే అన్ని క్లోజ్ అయినాయి. వాటర్ మన ఎక్కడి నుంచి వచ్చింది మన సూర్యాపేట కంటే అది ఇంత ముందు ఏం చెప్పి మొత్తం కాళేశ్వరం వాటర్ అని చెప్పే ప్రయత్నం. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టే ప్రాజెక్టులు కొన్ని పూర్తి కావడంతో అక్కడి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చినటువంటి వాటర్ అది. దానికి ఎక్కడ వాటర్ వచ్చినా తెలంగాణలో కాళేశ్వరం వాటర్, గ్రౌండ్ వాటర్ పెడితే కాళేశ్వరం వాటర్. అదేకాక తెలంగాణలో 18 రకాల పంటలు వేసేవాళ్ళు, వరి సాగు పెడితే కూడా కాళేశ్వరం వాటర్ చెప్పే ప్రయత్నం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలు వివరించే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది ప్రజాప్రభుత్వం. కేసీఆర్ గారు చర్చలో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అసెంబ్లీ రావాలా, వారు వచ్చి రేపు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కోరుతా ఉంది. ఖచ్చితంగా వారు వచ్చి వారి సలహాలు విలువైన సలహాలు ఇవ్వాలని చెప్పి మీకు కోరుతున్నాం. రైట్ రైట్. హరీష్ గారు, బాలరాజు గారు మాట్లాడింది విన్నారు, చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళిద్దరు కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళిద్దరు. అసలు మిమ్మల్ని విలువాల్సిన అవసరం ఇక్కడికి ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందంటే డిబేట్లోకి రేవంత్ రెడ్డి గారు బీజేపీని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు, ఒకసారి అవి చూద్దాం, మీకే అర్థమవుద్ది. ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరో అన్నారు. ఎన్ని రోజులు సీక్రెట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లా చెప్పాల్సే వస్తుంది. ఈరోజు ఎంతసేపు ఉన్న జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు మా చేతికి రాని, ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు సీక్రెట్లో. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం, ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులపై చెప్పారు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్ బీజేపీ. మీ ఇద్దరు వైఖరి ఒకటేనా? మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా? మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా? ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు, మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలవలే మేము. మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి. రైట్. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ గారు ఉన్నారు. హరీష్ గారు, మనం గత ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున జనంలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది, అది కొంచెం వర్కౌట్ అయినట్లు కూడా కనిపించింది, జనం కూడా నమ్మినట్లే అనిపించింది. అఫ్కోర్స్ మీకు 8 సీట్లు వస్తే వచ్చిండొచ్చు, ఇంకెక్కువ వచ్చేటేమో లేదంటే. ఒకటి, రేవంత్ రెడ్డి గారి మాటలు ఇప్పుడు విన్నాం, అందరినీ పిలిచారు, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం ఇచ్చారు, ఓపెన్గా అసెంబ్లీలోనే అనౌన్స్ చేశారు. ఎంఐఎం బీఆర్ఎస్కి మిత్రపక్షం, ఓపెన్గానే చెప్పుకుంటారు కదా రెండు పార్టీలు. ఎంఐఎం కూడా వెళ్ళింది అక్కడికి, 4 ఎమ్మెల్యేలు వెళ్ళారు చూడ్డానికి. ఎందుకు మీకేం అభ్యంతరం వచ్చింది, మీకేం అడ్డంకి వచ్చింది? వెళ్ళి చూడొచ్చు కదా మేడిగడ్డను అక్కడ ఏం జరిగిందో. ఎంఐఎం సిపిఐ వాళ్ళ మిత్రపక్షాలు. ఎవరి మిత్రపక్షాలు? ఎంఐఎం బీఆర్ఎస్ మిత్రపక్షం కదా, కొత్తగా వాళ్ళ న్యూ కామరాడరీ, వాళ్ళు కొత్తగా ఎంఐఎం అటగాల్సింది, బీజేపీ బీఆర్ఎస్ ఇటు కలిసారు. ఎంఐఎం ఎక్కడున్నా అధికార పార్టీకి వంత పాఠం వాళ్ళకి అలవాటు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితోటి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారితోటి, తర్వాత టీఆర్ఎస్ వచ్చినప్పుడు వాళ్ళ వారితోటి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు
ఓల్డ్ సిటీని అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తారు, వాళ్ళ సొంత అవసరాల కోసం చేస్తారు. అది అది పక్కన పెట్టండి. సిపిఐ అయితే వాళ్ళ మిత్రపక్షమే కదా. ఇవాళ వెళ్ళింది బీజేపీ, బీఆర్ఎస్. బీఆర్ఎస్ వాళ్ళేమో మేము నల్గొండ మీటింగ్ ఉందని వాళ్ళు అటుపోయారు. బీజేపీలో మేము స్పష్టంగా చెప్పినాం, ఈ డ్రామా కాన్సెప్ట్లోకి వెళ్ళకండి, అసెంబ్లీ ఈజ్ ఇన్ సెషన్, ప్రాపర్గా డిబేట్ చేద్దాం, అవసరమైతే ఎక్స్పర్ట్స్ని పిలిపిద్దాం, దాని మీద చర్చ చేద్దామంటే లేదు. రాత్రి ప్రిపేర్ అవుతారు వీళ్ళు, పొద్దున ఇవాళ శాసనసభ అడ్జోన్ అయ్యే కన్నా ముందు వాళ్ళు రాత్రి అంతా ప్రిపేర్ అయింది. మార్నింగ్ వర్బల్ డే ఏరియా, మేము చెప్పదలుచుకున్నది వాళ్ళు చెప్పాలంతే. ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇవ్వరు. కేవలం ఒక డ్రామా ఆడడానికి వీళ్ళు కాళేశ్వరంకి వెళ్ళారు, ఒక పిక్నిక్ లాగా వెళ్ళారు. మీరు చూడండి, వాళ్ళు ఒక పిక్నిక్ లాగా నాలుగు బస్సులు వేసుకొని అక్కడ పోయి ఇది ఇది అని చూపించి, కేవలం మీరు అన్నారు చూడండి, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం వీళ్ళిద్దరు ఆడుతున్న డ్రామా ఇది. ఒకవైపు ఏమో ఇది చూడండి మీరు, ఎలక్షన్ కోడ్ వచ్చే వారం రోజుల ముందే ఎందుకు మొదలైంది? నిన్న ఇంకా నెల రోజుల ముందో రెండు నెలల ముందో ఎందుకు మొదలు కాలేదు? ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు అయింది కదా. కేవలం ఎలక్షన్లలో అజెండా సెట్ చేయడం, టీఆర్ఎస్ ఏమో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎప్పుడైతే పబ్బం గడుపుకుంటుందో అదే విధంగా మళ్ళీ భావోద్వేగాలను రెచ్చగొట్టు. కానీ హరీష్ గారు, ఇక్కడ రెండు అంశాలు, రెండు కార్యక్రమాలు అయ్యాయి. ఒకటి కాళేశ్వరం మేడిగడ్డ సందర్శన ప్రభుత్వ ఆధ్వర్యంలో, నల్గొండలో బీఆర్ఎస్ సభ. రెండిట్లో కూడా వాళ్ళు దోషిగా నిలబెట్టింది. సరే, అఫ్ కోర్స్ కాంగ్రెస్ పై బీఆర్ఎస్, బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విమర్శలు ఎలాగూ ఉంటాయి కాకుండా, ఇద్దరు కూడా మిమ్మల్ని దోషిగా చెప్తున్నారు. ఆ రోజు కేంద్రంలో ఎవరు ఎవరు అధికారంలో ఉన్నారో బీజేపీయే కదా. ఇవాళ సేమ్ అదే బీజేపీ అధికారంలో ఉంది. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ ముద్దన్న వాళ్ళు ఇవాళ ఎందుకు చేదైంది అంటే, ఏమి లేదు, వీళ్ళ ఎజెండా ప్రకారం నడిచే వ్యవస్థ తయారు కావాలి, వీళ్ళకి రాజకీయంగా లబ్ధి చేకూరాలి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఇవాళ 8 నుంచి 10 సీట్లు బీజేపీ గెలుస్తుంది పార్లమెంటు ఎన్నికల్లో అనేది రిపోర్ట్. అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఒక సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ చేయాలి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ను దెబ్బకొట్టి వాళ్ళు ఎక్కువ సీట్లు సంపాదించవచ్చనే దురాశతోటి ఈ మొత్తం కుట్రపూరితంగా జరుగుతుంది. దీంట్లో ఈ ఉచ్చులో మేము బిగించుకోదలుచుకోలేదు. మీరైతే ఏదైతే క్లియర్ కట్గా చెప్తున్నారో, గతంలో మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, సిబిఐ ఎంక్వైరీ వేయండి, కన్సెంట్ అవసరం, స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ అవసరం, మీరు కన్సెంట్ లెటర్ ఇవ్వండి, సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాం. కేవలం కాళేశ్వరం మీదనే కాదు, కాళేశ్వరం డిజైనింగ్లో లోపాల మీద, కాళేశ్వరం ఫైనాన్సెస్ మీద, ఎవరైతే కాంట్రాక్టర్స్ యొక్క అవినీతి మీద, దానివల్ల అసలు పంట ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందింది, మొత్తం పూర్తి స్థాయి విచారణ కావాలంటే సిబిఐకి అప్పగించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళకు రిసోర్సెస్ ఉంటాయి, అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా మన ఏమి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఒక మంచి సమగ్రమైన రిపోర్ట్ తయారు చేయగలిగిన సంస్థ సిబిఐ, దానికి అప్పగించండి. మీరు మళ్ళీ ఫార్మర్ జడ్జికి ఇస్తామనడంలో అర్థమే లేదు. అది కాలయాపన చేయాలి. కేవలం దాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుందామనే దురాశ తప్పించి వీళ్ళ క్లియర్ కట్గా కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద దాన్ని వెలికితీయాలి, దాన్ని ప్రజల ముందు ఉంచాలనే ఆలోచన ఏమాత్రం లేదు. రైట్, చరణ్ కౌశిక్ గారు విన్నారు కదా, సిబిఐ విచారణకి ఏంటి అభ్యంతరం ఏంటి మీకు? ఈడీ కేసులో 5,500 కేసులు అయినాయి, 0.5 అంటే 23 మంది మాత్రం శిక్ష. అంటే ఒకటి చరణ్ కౌశిక్ గారు, ఒకటి నేను మిమ్మల్ని ఒకటే నిమిషం నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు విచారిస్తే గత ప్రభుత్వం మీద ఆల్రెడీ 1,25,000 ఆరోపణలు మీరు మీ సీఎం చేస్తున్నారు కదా, మీ విచారణ ఏది జరిగినా దాని మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందనో లేకుంటే ప్రభుత్వం ప్రేరేపితమనో అనుకునే అవకాశం ఉంది కదా. ఇక్కడ మీరు క్లీన్ ఇమేజ్ తో బయటకు రావచ్చు కదా బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న సంస్థ. అనుకునేది ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీరు చూస్తామను, కర్ణాటకలో జేడీఎస్ రకరకాల పార్టీలంతా లోబరుచుకునే ప్రయత్నం చేస్తారు. మేము సిబిఐ ఇచ్చిన బీఆర్ఎస్ లోబరుచుకొని వాళ్ళిద్దరు ఉద్దేశించారు కాలం పాటు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో ఇద్దరు వేరుగానే చేసే ప్రయత్నం వారు చేస్తారు కాబట్టి దానిలో భాగంగా మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పినాం, జ్యుడిషియల్ విచారణ జరగమని చెప్పినాం. దీనిలో భారతీయ జనతా పార్టీ మాత్రం కీలకంగా ఉంది, ఎందుకంటే మేము ఒకటి మేము చెప్పేది ఏమో మేము చేయలేదని, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఒకటి చెప్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా బయట పెట్టచ్చు, కేంద్ర జనవరి శాఖ మంత్రి ఉన్నాడు, రిపోర్ట్లను వారి దగ్గర ఉన్నాయి, మేమేం కాగితాలు ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన అసలు విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చూపాలని కోరుకుంటాం. రైట్, బాలరాజు గారు, రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు మాట్లాడింది మనం విన్నాం, బీజేపీ సభకు వస్తామా రామా, సభలో నిజమైన సమగ్రమైన చర్చ జరుగుతుంటే సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఎదురు దాడికి దిగాలి, ఈ గత ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, గత ప్రభుత్వం వల్లనే మేము ఏం చేయలేకపోతున్నామని తప్పించుకోవడం కోసం వారు ప్రయత్నం చేస్తూనే గత ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏం జరిగింది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేని మమ్మల్ని కొంత మోసం చేసిన మాట వాస్తవం. మేము సెక్యులరిస్ట్లం,
ఈరోజు ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు ఎంబడి పోయిందంటే వాళ్ళకి సహకరిస్తే మాతోనే ఇప్పటికి కూడా ఫ్రెండ్లీ పార్టీగా ఉంది. ఎంఐఎం పార్టీ వెళ్ళడం అనేది వాళ్ళ ధర్మం, వాళ్ళకి ఇష్టం, వాళ్ళ పార్టీ నిర్ణయం, వాళ్ళు వెళ్ళిండొచ్చు. వాళ్ళ దాని విషయంలో మేము వెళ్ళకపోవడం ఉందా అనేది మాకు బడ్జెట్ సమావేశాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి అవగాహన ఉంది. తర్వాత మా తెలంగాణ ప్రజల అవసరం ఏంది, ఏది అనివార్యంగా మేము కార్యక్రమాలు తీసుకోవాల్సి వచ్చింది అనేది మాకు తెలుసు కాబట్టి మా కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తున్నాం. బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చర్చ జరపాలి. ఒకవేళ నిజంగా మా ప్రతిపక్ష నాయకుడు లేకుంటే ఇంకా మీద ఏదో ప్రిపేర్ అయి రావాల్సినటువంటి శాసనసభ్యులు లేరు అక్కడ. అవగాహనతో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, అదే శాఖకు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు ఉన్నారు, పూర్తి స్థాయి అవగాహన కలిగిన కేటీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా చాలా మంది సీనియర్లు ఉన్నారు. కాబట్టి మాకు నడిపించేటువంటి కెపాసిటీ ఉంది. మా నాయకుడికి ఆరోగ్యం బాగలేని కారణంగా రాకపోవచ్చు, లేదంటే ఏదైనా కారణమై ఉండొచ్చు. వీళ్ళు వీళ్ళ వ్యవహార శైలి, శాసనసభ వ్యవహారం నడిపిస్తున్నటువంటి తీరు నచ్చక రాకపోవచ్చు, లేదంటే కేఆర్ఎం విషయంలో ప్రజలకు జస్ట్ నష్టం జరుగుతున్నదాన్ని ఎట్లా మనము పూరించాలి, ఏ రకంగా రైతాంగాన్ని బయటపడేయాలని ఆలోచన మా నాయకుడిది ఉండొచ్చు. వాళ్ళు అంటున్నారు భావోద్వేగాలని బీజేపీ అని అంటున్నాడు, కాంగ్రెస్ ఆయన ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఎవరెన్ని మాట్లాడినా ఈ రోజు రేవంత్ గారి లక్ష్యం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల యాభతోనే వారు మాట్లాడుతున్నారు. మేము అక్కడికి ఆ లక్ష్యంతో వెళ్ళలేదు అనే విషయం కేసీఆర్ గారు లక్షలాది మంది సభలో చెప్పడం జరిగింది. అంతమందిని మేము మొబిలైజ్ చేసుకున్న తర్వాత, అంతమంది రైతాంగం స్వచ్ఛందంగా కదిలొచ్చిన తర్వాత మేము మాకుండేటువంటి ఎన్నికలే లక్ష్యం అయితే ఎన్నికల గురించి నేను మాట్లాడే వాళ్ళం. మాకు చాలా టైం ఉంది ఈ ఎన్నికల కోసం. మా కార్ సింబల్ ప్రజల్లోకి తీసుకుపోవడానికి పెద్ద టైం పట్టదు. మాకు నాయకుడు లేకుండా లేడు, మాకు చరిష్మా కలిగిన నాయకుడు ఉన్నాడు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, క్యాడర్ ఉన్నారు, మాకు ప్రజలు రైతులు ఉన్నారు మా అందే మాయంబడి. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మేము అడుగుతాం, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారనే విశ్వాసం మాకుంది. కానీ ఈరోజు ఎందుకు బడ్జెట్ సమావేశాలను తప్పుదోవ పట్టించిందో సమాధానం లేదు. ఆ ఇచ్చినటువంటి ఏడు మన 6 గ్యారంటీలు, 420 హామీలు ఏదైతే ఉందో December 9 నాడే పూర్తిగా అమలైతే లోన్లు తీసుకు, మీరు ఎవరైతే రుణమాఫీ జరిగిందో వెంటనే 2 లక్షల రుణం తీసుకోండి, వచ్చినంటే 9 తారీఖే మాఫీ చేస్తా అన్నారు. దాని గురించి ఊసే లేదు. అదే మాదిరిగా 10,000 ఎందుకు ఎకరాకు సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు, 2,000 ఎందుకు పెన్షన్, 4,000 తీసుకుందరు అని మాట్లాడినరు. వాటి గురించి ప్రస్తావించకుండా సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఈరోజు మేడిగడ్డ వైపు ఒకసారి, కాళేశ్వరం వైపు ఒకసారి, ఇంకొక విషయంలో ఇంకొకసారి, ఇంకో రకంగా మొత్తంగా సభను తప్పుదో పట్టించాలి, ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ మాటలను ఎంత తక్కువ మీరు ప్రజలకు చూపిస్తే అంత మంచిదని నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు చాలా పుండు పైన కారం జల్లినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ పోతే ఎందుకు చేసినాంరా బాబు ఈ పనికి రాని పార్టీకి ఓట్లు అనే పద్ధతిలో చర్చ జరుగుతూ ఉంది విస్తృతంగా ప్రజల లోపల, గ్రామాలలో, నియోజకవర్గాలలో. కాబట్టి ఎన్నికల విషయం వచ్చినప్పుడు తప్పకుండా తేలిస్తాం. మేము నిజంగా భారతదేశమే కాదు ప్రపంచంలో పడి లేచే సత్తా ఉన్నటువంటి దమ్ము ఉన్నటువంటి పార్టీలు మాత్రం ఎక్కడ కూడా లేవు. అది కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే సాధ్యం. ఎన్నో అవమానాలు, ఎన్నో అపజయాలను చూసినాం, అంతకంటే గొప్ప విజయాలను కూడా చూసినాం. కాబట్టి మేము ఖచ్చితంగా మళ్ళీ విజయంతో తిరిగి వస్తాం. తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేది, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అయితేనే కేంద్రంతో కొట్లాడుతుంది, పార్లమెంట్ లో తెలంగాణ విషయాలను ఉచ్చరిస్తుంది, చర్చిస్తుంది అనే విషయం ప్రజలకు తెలుసు. కాబట్టి తప్పకుండా ఈ 2 పార్టీల కంటే అద్భుతంగా సంపాదిస్తాం, మళ్ళీ మా సత్తాన్ని ఏదో మేము చాటుతాం. రైట్ బాలరాజు గారు, మీరు 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక పెద్ద ప్రపంచ వండర్గా చూపించే ప్రయత్నం చేశారు, అయితే దానిపైనే ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లక్ష కోట్ల జీవించడం కాదు, ఎన్నో ఆర్గనైజ్ మాట్లాడదాం, అది లక్ష కోట్లు ఖర్చు చేసి వ్యాప్తంగా కేస్ స్టడీ లాగా జీవించింది మాట్లాడదాం. లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాల కూడా ఇవ్వలేదనే విమర్శలు ఇప్పుడు మీపై వస్తున్నాయి. చరణ్ కౌశిక్ గారు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. జనరల్గా బడ్జెట్ సెషన్ అంటే ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా, జాతీయ స్థాయిలో అయినా దానిపై చర్చ జరుగుద్ది. బడ్జెట్లో ఏ కేటాయింపులు ఉన్నాయి, ఏమున్నాయి, ఏ శాఖకి ఎన్ని పెట్టారు, వేటికి అన్యాయం జరిగింది, ఇట్లా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంటాయి జనరల్గా. ఆ సెషన్ మధ్యలో సెషన్ ఆపేసి సడన్గా అటు వెళ్ళిపోవడం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు,
కారణం ఏంటంటే మీరు పోయేలోపే మేడిగడ్డ కూలిపోతుంది అందుకని తొందరగా పోవాలని ఏమన్నా అనుకున్నారా? మాది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రధానంగా దాని మీద చర్చ జరగాలంటే ఖచ్చితంగా మధ్యలో ఒకసారి విజిట్ చేసి దాని ముందే పోవచ్చు కదా సమావేశాలు కరెక్ట్ టైం వచ్చింది. ఎందుకంటే మేము బడ్జెట్ లో కూడా కాళేశ్వర విషయంలో నిధుల విషయంలో కూడా ఎందుకు కేటాయించలేదని చెప్పేసి చర్చ వచ్చింది. ఎందుకు కేటాయించారు కదా సాగునీటి ప్రాజెక్టులకు 28,000 కోట్లు? సాగునీటి అంటే కాళేశ్వరం ముందుగా అయితే పెండింగ్ ఉన్నది కదా. అంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయాణాలకి ఉన్న ప్రజలకి ఏమైనా మేలు జరిగిందా లేకపోతే కీడు జరిగిందా ఏం జరిగిందనే విషయాన్ని వివరించడం కోసం మాత్రమే ఒకరోజు మాత్రం ఒకరోజుతో పోయేది ఇంకా కావాలంటే 4 రోజులు ఇస్తారు. అంటే అదే విమర్శ ఇప్పుడు కేసీఆర్ కూడా ఈరోజు మాట్లాడుతూ అదే అన్నారు, కేసీఆర్ గారు బడ్జెట్ సమావేశాలను వదిలేసి ఆగ మేఘాల మీద పోయి అంటే ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశం తప్పితే అందులో అసలు విషయమే లేదు అని కేసీఆర్ అన్నారు. ఇప్పుడే హరీష్ గారు కూడా ఇది ఒక డ్రామా, ఇది జస్ట్ డ్రామా ఆడుతున్నారు వీళ్ళు అంటున్నారు కదా. ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీ రాకుండా మీరు బడ్జెట్ మీద చర్చ అంటే ఎట్లా? మరి ఆయన గౌరవం ఉన్నట్టు అసెంబ్లీ అంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు వస్తే తప్ప ప్రతిపక్షం లేనట్టే ఫీల్ అవుతుందా కాంగ్రెస్? అంటే మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నా మీకు లెక్కలేదు? ఏమంటా ఉన్నాం కేసీఆర్ లేదనే నల్గొండ సభకి ఈ రోజు పోకుండా ఉండి లేదంటే కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు మేము అనుకున్నాం. అసెంబ్లీకి కేసీఆర్ గారు ఇంటికి చెప్పారు కదా, బాలరాజు గారు క్లియర్ గా చెప్పారు అసెంబ్లీ నడిపించే విధానం బాగాలేక రాకపోవచ్చు మా ఇష్టం అన్నారు. మేమేమైనా బూతులు తీసినామా లేకపోతే సభను ఆపేసినామా మాట్లాడదని చెప్పినామా? మాది ప్రజాప్రభుత్వం, టైం తీసుకోండి, ఎక్కువ రోజులు కావాలని కూడా టైం ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తే స్పీకర్ గారికి ఎంత స్వేచ్ఛ ఉన్నది? బూతులు తిడుతున్నారు కదా, టీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. కేసీఆర్ డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు వాడారు కదా ముందు, ఎట్లాంటి ఇప్పుడు మీరు చూసిన బూతులు ఏదైనా చిన్న వాడు వస్తే కూడా తొలగిస్తా ఉన్నారు అసెంబ్లీలో కాదు బయట. బయటది విషయాన్ని బయటది పట్టించుకుంటే లోపల ఇవాళ చూసిరా మరి కేసీఆర్ గారు చాలా పెద్ద మాటలు మాట్లాడారు. బయట విషయం వేరు, అసెంబ్లీ విషయం వేరు. ఇప్పుడు మాది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏదనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు చూసి 10 సంవత్సరాల కాలం పాటు అసెంబ్లీ ఎప్పుడు జరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సభ 2 అంటే అంతకుముందు 3 రోజులు కావచ్చు, ఇప్పుడు 4 రోజులు కావచ్చు. ప్రతిపక్ష పార్టీలు అన్నిటికీ అవకాశం ఇస్తా ఉన్నారు మాట్లాడదు. బీజేపీ కూడా కదా ఎమ్మెల్యేలు మీకు మొన్నటి వరకు అరే ఎంతో సంఖ్య కాదని చెప్పి ప్రభుత్వం భావించింది. ఒక్కరున్నా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం కదా, సిపిఐ పార్టీకి అవకాశం ఇస్తున్నాం కదా, సిపిఐ పార్టీకి ఏకంగా కనీసం చాంబార్ కూడా కానీ మేము ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన అదే చాంబార్ అంటే గుర్తొచ్చింది. మీరు కేసీఆర్ చాంబార్ ను కూడా తగ్గించి అవమానించారు అనేది కూడా విమర్శ గతంలో బట్టి విక్రమార్క గారికి ఉన్న చాంబార్ ను తొలగించి కేసీఆర్ ఒక చిన్న చాంబర్ ఇచ్చారని అంటే అది కక్ష సాధింప ఆ విధానం. బాలరాజు గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. బాలరాజు గారు అంటే కేసీఆర్ గారు సభకు రాకపోవడం ఏంటి అనే ఒక చర్చ చాలా ప్రధానంగా జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కళ్యాణ్ గారు. నేనేమంటున్నా, మా నాయకుడికి ఆరోగ్యం బాగలేకపోయినా మేము అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి విషయాలలో కావాల్సినటువంటి బాధ్యతలు మా అధినాయకుడు ఇచ్చిండ్రు. మేము ఎఫిషియెంట్ గా మా హాజరు ఉంటుంటే అసెంబ్లీలో మా చర్చలో భాగస్వాములం అవుతా ఉన్నాం. వాళ్ళే పదే పదే మా నాయకులు మాట్లాడతా మైక్ కట్ చేస్తా ఉన్నారు స్పీకర్ గారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? మాకైతే అర్థం కావడం లేదు. గంటల తరబడి మాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలను మాట్లాడనిచ్చినాం మేము అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆహారం అయితే లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఆయన దావోస్ కి వెళ్ళి ఇజ్జత్ తీస్తే మన విలువను తీసేస్తే ఏం లేదు. కానీ హరీష్ రావు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇంగ్లీష్ రానట్టుంది, వెనక ఉన్న ఆయనతో నేర్చుకోండి అని వెట్టకారం. ఇది పిల్లలాటన అసెంబ్లీ అంటే ఏ రకంగా అనిపిస్తుంది? దానికి సీటుకు తగ్గట్టుగా ఉండాగా వివరించడం అనేది అవసరం. ఇవన్నీ అసభ్యకరంగా అసహ్యంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కాబట్టి ముఖ్యమంత్రి గారికి అపారమైన మన నాయకుడికి అపారమైన అనుభవం. రైట్ చరణ్ కౌశిక్ గారు, ఒకటి ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ కూడా అంటే హరీష్ రావు గారికి రాకపోతే ఇంకా కేటీఆర్ కొంది మాట్లాడొచ్చు అని రేవంత్ అన్నారు. అంటే అది ఎందుకంటే బాలరాజు గారు చెప్తున్న ప్రకారం దావోస్లో ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి అని ఒక ట్రోలింగ్ చాలా పెద్ద ఎత్తున అయింది. అంటే దానికి కౌంటర్గా హరీష్ రావును అవమానించారు అనేది బాలరాజు గారు అంటున్నారు. ఎవరిని అవమానించే ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మేము అసలు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్ర నీళ్లు నిధులు నియామక అస్తిత్వం ప్రజాస్వామ్యం ఆ రెండు ఈ సందర్భంగా పూర్తి చేయడం జరిగింది. అస్తిత్వం విషయంలో గద్దర్ గారిని గౌరవించుకున్నాం, అదే ట్యాంక్ బండ్కి వారి విగ్రహం పెడతా ఉన్నాం, యూనివర్సిటీకి వారి పేరు పెట్టినాం, గద్దర్ జయంతి వర్ధన్ చేస్తా ఉన్నాం, అదేవిధంగా అందశ్రీ గారు రాసినటువంటి తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. ఇప్పుడు అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ఎమ్మెల్యేలకు అవకాశం ఉండాలా మాట్లాడాలని చెప్పి మాట్లాడదాం. హరీష్ గారు, మీరు మొదటిసారి సభలో అడుగు పెట్టారు, అంత ప్రజాస్వామ్యయుతంగా నడుపుతున్నామని అంటున్నారు. బీఆర్ఎస్ ఏమంటుంది? అక్కడ సభలాగా నడపట్లేదు, ర్యాగింగ్ చేయడం, టీజింగ్ చేయడం, గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే తప్ప
ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు, సభలో చర్చించేది కూడా ఏం లేదు, అందుకే కేసీఆర్ వస్తలేదని కూడా కొంతమంది ఆఫ్ ద రికార్డుగా అంటున్నారు. అంటే చర్చ సరిగ్గా లేదు అని మీరేమంటారు? మీరు కొత్తగా ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు అంటే మీరు బయట నుంచి చూసిన అసెంబ్లీకి లోపలికి వెళ్ళాక ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీకి ఏమైనా గమనించారా తేడా? మార్పు చేంజ్ వ్యవస్థ అంతా మారిపోయింది. మేము మార్పుకు నాంది వాచకం పలికాము. ఇవన్నీ కేవలం మాటలకే పరిమితమైనవి, గ్రౌండ్ రియాలిటీస్లో అది ఎక్కడ లేదు. ప్రతిపక్ష నాయకులకి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మీకు గుర్తుందో లేదో, ఎంతసేపు అయినా మీకు సమయం ఇస్తాం, మీరు మాట్లాడండి రండి అంటే హరీష్ రావు గారు కూడా బయటనేమో మైక్ ఇస్తాం అంటున్నారు, లోపలికి వస్తే మైక్ ఇవ్వట్లేదు అని కూడా రెండు మూడు సార్లు కామెంట్ చేశారు. క్వశ్చన్ ఎవరు లేదు, జీరో ఎవరు లేదు. ఇది థర్డ్ సెకండ్ సెషన్ థర్డ్ అసెంబ్లీ, ఇప్పటికీ క్వశ్చన్ ఎవరు లేదు. మేము ఇన్ని ఇన్ని క్వశ్చన్స్ రాసిచ్చాము, అవి ఎక్కడ పోయినాయో తెలియదు. జీరో అవర్ రోజు హాఫ్ అన్ అవర్ జీరో అవర్ నడుపుతామని వాళ్ళు బీఎస్సీ సమావేశాల్లో మాకు ఎజెండా ఇచ్చారు, దాన్ని పాటించట్లేదు. ఓటాన్ అకౌంట్ మీద చర్చ సందర్భంగా మనం చర్చించాల్సిన అంశాలు పక్కన పెట్టి మీరు కాళేశ్వరం మధ్యలో కాళేశ్వరం లేదు, ఫస్ట్ బీఎస్సీలో ఆ సబ్జెక్టు కూడా లేదు. అసలు వీళ్ళ ఎజెండా వేరండి, వీళ్ళు చెప్పేదానికి వీళ్ళు చేసేదానికి వాళ్ళ ఎజెండా ఏముంది? బట్ట కాల్చి ముతి మీద వేయాలనేది ఒక ఎజెండా ఒకటి, ఎదురుదాడి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టే వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చినాము, సంయమనం కావాలి, ఓపిక కావాలి, ఎదుటి వారు చెప్పేది వినాలి, దానికి సమాధానం చెప్పాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉన్నవారికి ఎవ్వరికి లేదు. వాళ్ళకి అసలు సభా మర్యాద మీద కనీసం అవగాహన, కనీసం మర్యాద లేదండి. ఇవాళ బీఏసీలో నిర్ణయించిన ఎజెండా ఏంటి? మీరు ఇవాళ అసెంబ్లీ సాగుతున్న తీరు ఏంటండి? స్పీకర్ గారు ఎజెండా డిసైడ్ చేయట్లేదు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎజెండా డిసైడ్ చేస్తున్నారు. ఇవాళ చూడండి, 10 శాసనసభ ఉంది, 11 వరకు, 10:30, 10:40 వరకు నడిపించారు. ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకున్నదంతా చెప్పేస్తున్నారు. అంటే వాళ్ళు రాత్రంతా ప్రిపేర్ అవుతారు, మనీ వెర్బల్ డయరీ అన్నట్టు. మేము చెప్పదలుచుకున్నా చెప్పేస్తాం, ఎదుటి వారందరూ ఎవరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దు అని. ఇవాళ బట్టి గారు ఇవాళ ఓటాన్ అకౌంట్ మీద చర్చ చేయాలి, అసలు యాక్చువల్లీ చర్చకు ఆయన మోషన్ పాస్ చేయాలి. అవన్నీ పక్కన పెట్టి సడన్గా ఉన్న పొలంగా మా కాళేశ్వరం పోతున్నాము అని చెప్పి ఒక 4 బస్సులు వేసుకొని, ఇంకా బీజేపీ రాలేదు, బీఆర్ఎస్ రాలేదు, ఇదంతా ఎందుకంటే నాకు అర్థం కాదు. వెన్ ద హౌస్ ఈజ్ ఇన్ సెషన్, మనం చర్చించాల్సిందంతా ఇక్కడ చర్చించాల్సింది పోయి నువ్వు కాళేశ్వరంలో ప్రెస్ మీట్ పెట్టి, కాళేశ్వరం టూర్ అయినా అది బీఎస్సీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అంటే సభ వాయిదా వేసి వెళ్ళాలనుకున్నప్పుడు కాళేశ్వరానికి మేడిగడ్డకి కాంగ్రెస్ నేతలు వెళ్ళినా, ఇక్కడ మీరు నల్గొండలో భారీ సభ నిర్వహించారు, అసలు దీని వల్ల ప్రభుత్వానికి మైలేజ్ వచ్చింది అనుకుంటున్నారా మేడిగడ్డ ద్వారా, లేకుంటే మీరు నల్గొండ సభ ద్వారా మీ వెర్షన్ ని జనంలోకి తీసుకెళ్లాం, జనం మద్దతు కూడా కొట్టాం అనుకుంటున్నారా? మా వాయిస్ రేజ్ చేయడం వల్ల తెలంగాణ రైతాంగానికి, ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణ రైతాంగానికి ఎంతో కొంత మేలు జరిగింది. వాళ్ళు చేసిన తప్పిదాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో భాగంగా తీర్మానాన్ని పాస్ చేసి ప్రయత్నించిన వాళ్ళు ఈరోజు కొంత పాపం కడిగేసుకున్నారు, కానీ పూర్తి స్థాయిలో కడగలేదు. అది అంత ఈజీగా కడిగేటువంటి అవకాశం కూడా లేదు, తొక్కిపోయే అవకాశం లేదు. వాళ్ళు చేసిన పాపం ద్రోహం ఫ్రీ జోన్ కాదురా, తెలంగాణ నాదిరా అనే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, అందరికి కూడా తెలుసు. అదే పద్ధతిలో ఏఆర్ఎంబికి కాదు, ఎవరికి అప్పగించిన తెలంగాణ హక్కులను, ఒక నీటి వాటా విషయంలోనే కాదు, ఏ హక్కులను కూడా, తెలంగాణ ప్రజల హక్కులను ఎవరికో దారాదత్తం చేస్తాం, ఎవరి చేతుల్లోనో పగ్గాలు పెడతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని మేము పిలుపునిచ్చినాం. ఆ పిలుపులో మేము దిగ్విజయంగా మేము సభ నిర్వహించుకోవడం ద్వారా తెలంగాణ సమాజానికి తెలియపరిచినాం. వీరి అసమర్థత, దీనికి ఉన్నటువంటి ప్రయారిటీ, దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తెలియనటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో మంత్రి కూడా చేశారు కాబట్టి పాపం వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హౌస్ రూల్స్ ఎట్లుంటాయనే తెలియకపోవచ్చు. దాని కారణంగా ఏదో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే కాదని తప్పదని పరిస్థితి, ప్రభుత్వము పార్టీ విలువ పోతుందనే ఆలోచనతోన ఉప ముఖ్యమంత్రి గారికి అయితే అవగాహన ఉంటది, పవన్ ముఖ్యమంత్రి కావాల్సిన వాడు, ఆయనకు అవకాశం ఇవ్వలేదు, పోకుంటే అరే అకస్త్యం రాలేడు అనుకుంటారేమని వాళ్ళు కూడా వెళ్ళినట్టున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే, ఈయనకి ఏ ఆలోచన వస్తే అది రాజకీయాలకు రేపు. ఎందుకంటే మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఓడిపోతుంది, చేవెళ్లలో కాంగ్రెస్ ఓడిపోతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఎంపీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల దృష్టిని మరల్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప దీని వల్ల సమగ్రమైన చర్చ జరగట్లేదు,
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తలేవు. కాబట్టి వాటిని నెరవేర్చేటువంటి తమ్మున్నటువంటి ఏకైక పార్టీ తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా తెలంగాణ శ్రేయస్సు కోసమే పుట్టినటువంటి అప్పటి టిఆర్ఎస్, ఇప్పటి బిఆర్ఎస్ అద్భుతంగా పనిచేస్తుంది అనేది మాత్రం మరొకసారి ప్రజలకు తెలియపరచడం, ప్రజల ఆత్మవిశ్వాసాన్ని మేము పెంచినామని మాత్రం మేము భావిస్తా ఉన్నాం. ఫైనల్ గా చెప్పండి, కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే అవకాశం ఉందా, లేకుంటే సభ సరిగ్గా నిర్వహించట్లేదని సమావేశాలకే దూరంగా ఉంటారా మొత్తానికి టోటల్ గా? ఇప్పుడు అఖిల పక్షాన్ని తీసుకుపోమని ముఖ్యమంత్రి, మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేయడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి గారికి అఖిల పక్షము ఉన్నటువంటి శక్తి ఏందో అవగాహన ఉంటే తప్పకుండా తీసుకుపోతారు. ఈ కేఆర్ఎంపి విషయంలో స్పష్టత రావాలి. వచ్చిన తర్వాత నిజంగా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజాపాలన అని ఒకటే ఊకదంపుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి ప్రజాపాలనతో ప్రజాపక్షంగా ప్రజానాయకుడిగా కేసీఆర్ గారు పెట్టినటువంటి డిమాండ్ను ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కేంద్రం దగ్గరికి ఈ కేఆర్ఎంబి విషయాన్ని తేల్చే సమస్యను తేల్చడం కోసం అఖిల పక్షాన్ని తీసుకుపోయిన తర్వాత ఆలోచన చేద్దాం. రైట్, తప్పక హాజరు కావాలా కావద్దా అనేది మాకుండేటువంటి విచక్షణ, మాకుండేటువంటి అవగాహనతోన, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏ సమస్య ఉన్నప్పుడు ఏ చర్చ జరుగుతుంది, ఎటువంటి చర్చకు అవకాశం ఇస్తారో దాన్ని బట్టి మేము అసెంబ్లీకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటాం, లేదంటే ప్రజల మధ్యలో ఉంటాం, పోరాటాలు కొనసాగిస్తాం. రైట్, చరణ్ కౌశిక్ గారు ఫైనల్ గా చెప్పండి, వేటాడుతాం వెంబడిస్తాం అంటూ కూడా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాలరాజు గారు కూడా అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళండి కేంద్రం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి మాట్లాడదామని ఒక డిమాండ్ అయితే చేశారు. అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్తారా కేసీఆర్ కూడా రావడం? అఖిల పక్షం అంటే టీఆర్ఎస్ పార్టీ ఒకటేనా? అఖిల పక్షం అన్ని పార్టీలు అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అధికారం అనేది మాకు 13 సార్లు ఈ దేశంలో మేము అధికారంలో వస్తుంటాం పోతుంటాం. అధికారం ఉన్న ఎవరి శాసనం కాదు, ప్రతిపక్షంలో అధికారం రాదని కాదు. కాకపోతే అందరు కూర్చొని చర్చించుకున్న తర్వాత కేంద్రంతో సంప్రదింపులు చేస్తే బాగుంటుందా? ముందుగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తేవాలి. ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. కిషన్ రెడ్డి గారు ఉంటే తెలంగాణ కనీసం నవోదేశకుడుగా రాలే. తెలంగాణ 365 మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ ఇస్తే తెలంగాణకు ఒక ఎయిమ్స్ రాలేదు. మొన్న బడ్జెట్ లో కూడా 16,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి వాళ్ళు అప్పు చేసినా అప్పు చేసిన విషయం బయట రాదు. మేమేమైనా చేస్తే మాత్రం ఏకంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి మేమే దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో గతంలో విధ్వంసం జరిగింది కాబట్టి అన్ని స్టడీ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అన్ని పార్టీలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా స్పష్టం, ఖచ్చితంగా అసెంబ్లీకి కేసీఆర్ గారు రావాలని చెప్పేసి మేము కోరుకుంటాం. రైట్, మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్తా వస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ బాలరాజు గారు. మొత్తానికి ఈ వ్యవహారం, అటు కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగించే వ్యవహారం కానీ, మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి అక్రమాలు కానీ, ఈ రెండు అంశాలు కూడా ఇటు బీఆర్ఎస్ ఈ అంశాన్ని, అటు కాళేశ్వరం మేడిగడ్డ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఇలానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో కీలకంగా వ్యవహరించాల్సిన కేంద్రం కేఆర్ఎంబి విషయంలో ఎలా ముందడుగు వేస్తుంది, కేఆర్ఎంబిపై కేంద్రం నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి.